let's start the second round. Back to school. Okay, so second round, back to school. So happy days అంటే మన స్కూల్ డేస్ కాబట్టి ఈ రౌండ్ డిజైన్ చేసాము. వెనకాల గ్రిడ్ లో సబ్జెక్ట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఒక సబ్జెక్ట్ ని ఎంచుకోవాలి. దాని తర్వాత ఆ సబ్జెక్ట్ కి తగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరైతే బాగా చేస్తారని మీరు అనుకుంటారో వాళ్ళని పంపిస్తారు. ఓకేనా? ఓకే. ఈచ్ 5 క్వశ్చన్స్ అడుగుతాం. రైట్ ఆన్సర్ కి 20 పాయింట్స్, మీరు చెప్పే ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీ టీమ్ లీడర్ అడ్డంగా అలా ఒంగి ఉంటే ఇక్కడ నుంచి కానీ గెలిచిన టీం నుంచి 5 మంది వచ్చి వాడిని కొడతారు అన్నమాట. ఓకేనా? ఓకే. సెలెక్ట్ ది సబ్జెక్ట్ గ్రిడ్ ప్లీజ్. బ్రో మూవీస్. ఆల్రైట్, సో రియాజ్ బాయ్ వాళ్ళు సినిమాలు ఇన్మాలు అంటే ఆఫ్ టికెట్ కదా, అందుకు రోడ్ల పైన తిరుగుతా ఉంటారు. అది మాకు తెలియదు కాబట్టి మేము జనరల్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఎవరిని పంపిస్తున్నారు ఆడడానికి? ఎవరిని పంపించాలంటే నాకు ఈ గ్రూప్ లో అందరు ఇష్టమే, కానీ ఒక్కడే ఒక నాకు నచ్చలా ఇప్పుడు. అది ఎవరంటే, ఓ మీ ఆవిడకి లైన్ కొడుతున్నాడు, నా ముందే నా లవర్ కి పెళ్లి చేసుకుంటాడంట. అదే అదే రాయప్ప. ఫస్ట్ క్వశ్చన్ సినిమాకి సంబంధించి, మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు నటించిన సినిమా సీతమ్మ వాకిట్ల చిరుమల. రాంగ్ ఆన్సర్ చెప్తేనే పనిష్మెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ కి నో పనిష్మెంట్. సెకండ్ క్వశ్చన్, అమ్మోరు మూవీలో హీరోయిన్ ఎవరు? రాశి. అమ్మోరు మూవీలో హీరోయిన్ ఎవరు? అక్షయ్. అమ్మోరు సినిమాలో హీరోయిన్ ఎవరు? అమ్మోరు సినిమాలో హీరోయిన్ ఎవరు? అమ్మ జయజమ్మ. జయజమ్మరా? అరే ఇవాళ మనతో లేరురా, చాలా గొప్ప నటి. మహానాట్య. మహానాట్య? లేదు మహానాటి ఏంద్రా. మహానటి. మహానటిరా? మహానాటి ఏంద్రా. మహానటి సావిత్రి గారు. సావిత్రి గారు తర్వాత ఇంకా మహానటి ఎవరు? సౌందర్య గారండి. సో ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి వీళ్ళ టీమ్ లీడర్ కి పనిష్మెంట్ కాబట్టి రియాజ్ గారు ప్లీజ్. కాదు కాదు, నా వచ్చిన కాడ నుంచి నా లవర్కి లైన్ వేస్తా ఉన్నాడు, నాకు దెబ్బలు తినిపిస్తా ఉన్నాడు. ఓకే రియాజ్ కి రెండు దెబ్బలు, ఎవరిని పంపిస్తున్నావు కొట్టనికి? పులి లేరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు? మాచి ఒక ఛాన్స్ ఇస్తున్నా, మార్చుకో, నేను చెప్తున్నా నీ మంచికి. వెళ్ళమ్మా. థర్డ్ క్వశ్చన్, అబ్బా బాబీ అన్న డైలాగ్ చెప్పిన ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు? బ్రహ్మానందం గారు. మీరు కొట్టారు, తప్పు ఆన్సర్ చెప్పారు, మీరు కూడా కొట్టారు కాబట్టి ఆన్సర్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు? అబ్బా బాబీ అన్న డైలాగ్ ని చెప్పిన ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు? హేమ. హేమ గారు రాంగ్ ఆన్సర్. ఫస్ట్ అయితే భాస్కర్, 3 నువ్వు, ఇంకా 2. ఓకే డన్. అరే అవన్నీ మాకు తెలియదు, ఇంకా 2 ఉన్నాయి, చేతులు తీయకు. అరే మీ ఎవరు నాయరా, మెల్ల కొట్టండి రా. సేఫా? నో నో, హీ డిజర్వ్స్. ఇంగ్లీష్ రాదు వాడిని కూడా, వాడు డిజర్వ్ కొట్టడానికి అంటూ కూడా వద్దాను. అయిపోయింది అయిపోయింది అయిపోయింది.
బాహుబలి మూవీలో రమ్యకృష్ణ రాజ్యం పేరేంటి? 5, 4, 3, 2, 1 కొట్టాలను. జై మహేష్మతి. ఓ అమ్మా, రాజ్యం పేరే తల్లి. మహేష్మతి సామ్రాజ్యం. నేను వాడుండో, నీ ఎంత అయిపోయినాక ముందుకు వస్తావు. ఇద్దరు కూడా తప్పు ఆన్సర్ చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? మహేష్మతి. కాదు, ఏ ఒంగు, ఎంత కాదు. రేయ్, ఫస్ట్ ఓవర్ మట్టిరు. డిజర్వ్. రేయ్, నాకు డిజర్వ్ వచ్చిందని. అదే, యూ డిజర్వ్ టు బి హిట్ అంటున్నా. దా, నువ్వు మర్చిపోతున్నావు. దా, నాలుగు. నలుగురు ఎవరు? అరే అరే, ఒక్క నిమిషం, అక్కడ బెల్లు కొట్టారు కానీ ఆవిడ కంటే ముందు ఈయన కొట్టి ఆన్సర్ చెప్పలేదు కదా. సో ఫస్ట్ అక్కడ. అయ్యో, he hit the bell, yeah, but he couldn't answer. Yeah. After that, Jai Maheshmadi. That's the wrong answer. I saying what? He deserve. Yes, he deserve. He deserve. No, no, not him. He, not he, here. He. Cut is. I still cut it. Please. లాస్ట్ క్వశ్చన్, మీ కంటెస్టెంట్ కి చెప్పాలంటే చెప్పుకో. 5 దెబ్బలు పడతాయి తప్పు చెప్తే. పగలని వదిలే అన్న. లాస్ట్ క్వశ్చన్, ఐశ్వర్య రాయ్ గారు చేసిన డ్యూయల్ రోల్ మూవీ ఏంటి? డ్యూయల్ రోల్? జీన్స్. జీన్స్. జీన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ దెబ్బతోని ఈ లెవెల్ లో 10 పాయింట్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ జీకే. జీకే ఫస్ట్ క్వశ్చన్, మన జాతీయ పతాక రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య. పింక్ సిటీ అని ఇండియాలో. రాజస్థాన్. పింక్ సిటీ, నేను స్టేట్ కాదు, పింక్ సిటీ అంటున్నా. గాన్. మీరు చెప్తే మీకు 10 పాయింట్లు ఇస్తా. పింక్ సిటీ అని మన భారతదేశంలో ఏ సిటీని అంటాం? రాజస్థాన్ స్టేట్. అందులో ఏ సిటీ? జైపూర్. రైట్ ఆన్సర్. ఇది బేసికలీ రాజస్థాన్ అనేది రాంగ్, కానీ రాజస్థాన్ స్టేట్ లో జైపూర్ ఒక సిటీ కాబట్టి టఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు కాబట్టి 10 పాయింట్స్. ఇండియాస్ ఫస్ట్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. నెహ్రూ. రైట్. ఫోర్త్ క్వశ్చన్ చాలా ఈజీ. ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్. కంగారు. నేను కంగారు వాడి నిన్ను పంపించిన చూడు, నేను పెద్ద కంగారు.
లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలు. క్వశ్చన్ అడగని నువ్వు అన్ని చెప్పకు. క్వశ్చన్ అడగని. నీకేంట సంబంధం? ఆబ్రా దబాయిస్తున్నాడు. కాదు మామా. క్వశ్చన్ లేకుండా చెప్తున్నారు అన్ని. కాదు మాకు క్వశ్చన్ అవసరంలే ఆన్సర్ ఓన్లీ చాలంతే. లీప్ ఇయర్ ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది? 4 సంవత్సరాలకు వస్తుంది. రైట్. చూడొద్దు హాఫ్ టికెట్ అమ్ముకోవద్దు కొంచెం బుర్ర పెంచండి సరేనా అది అన్న కూడా చెప్పా నేను ఈ అన్నకి యాభై పాయింట్ తో గెలిపించాడు ఫస్ట్ టైం హ్యాపీ డేస్ లో తీసుకెళ్ళు టోటల్ స్కోర్స్ ఇప్పుడు లీడింగ్ విత్ రియాజ్ ఇస్ 60 పాయింట్స్ అండ్ భాస్కర్ ఫస్ట్ రౌండ్ 2 రౌండ్స్ తర్వాత 30 పాయింట్స్ నాట్ బ్యాడ్ బేసికలీ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది బట్ సార్ సూపర్ గాడర్ కాబట్టి ఆ హై నోట్ లోనే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం నెక్స్ట్ రౌండ్ రియాజ్ వర్సెస్ భాస్కర్ ఎవరైతే ఇక్కడ ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటాయి తొందరగా వచ్చేయండి రెడీ అండ్ మీ టాపిక్ వచ్చేసి మైథాలజీ ఆ పురాణాలరా ఫైవ్ క్వశ్చన్స్ ఓకే రెడీగా ఉండండి చాలా చాలా ఈజీవి పంచ పాండవుల భార్య పేరేమిటి ఫస్ట్ రియాజ్ ద్రౌపది రైట్ ఆన్సర్ పంచ పాండవులు ఎంత మంది ఐదుగురు పెళ్ళమోరు మీ తమ్ముడు మా తమ్ముడు పంచ పాండవులకి భార్య పేరు ఎవరు ద్రౌపది రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ దశరథుడు పిల్లలు పేరులేమిటి రియాజ్ రాముడు లక్ష్మణుడు ఆ భరతుడు శతత్రుడు రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ త్రినేత్రుడు అని ఎవరిని అంటారు నేను కొట్టినా నేను కొట్టినా రియాజ్ కొట్టాడు శివుడు అన్న నేను అప్పుడప్పుడు నీకు చెప్దాం అనుకుంటా ఏంది కూర్చో చెప్తా కూర్చోనా హ్యాపీగా మనం ఫస్ట్ బాడీ పెంచడం కాదు బ్రెయిన్ పెంచాలా అది 4 రోజులు నేను చెప్తానే ఉన్నా ఆ అన్న కూడా చెప్పాడు నీకు ఆఖరికి ఈ అన్న కూడా చెప్పాడు క్వశ్చన్ అడగ ముందు కొంచెం రెడీ ఉండు యమధర్మరాజుగా నేను అసలు క్వశ్చన్ ఫినిష్ చేసేనా ఎందుకు నాకు ఎప్పుడు చెప్పురా ఆన్సర్ యమధర్మరాజు గెటప్ ఏ సినిమాలో ఉంటది యమదొంగ కాదు యమలోకంలో ఎన్ని గదులు ఉంటాయి ఎన్ని గదులు ఏ యమధర్మరాజు అన్నారు కదా అవ బెల్ కొట్టాడు చెప్పు వాళ్ళు కట్టుకున్నన్ని రైట్ యమధర్మరాజు ఉన్న యమలోకానికి ఎన్ని గదులు ఉంటాయి వాళ్ళు కట్టుకున్నంత నువ్వు చూసినావా నేను చూడలా నువ్వు పోయి చూసొచ్చా నేను చూడలే అందుకే ఎట్ట తెలుసు మనకి వాళ్ళు ఎన్ని కట్టుకుంటే అన్ని అంతే లాస్ట్ క్వశ్చన్ త్రిమూర్తులు అని ఎవరిని అంటారు అక్కడ 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 త్రిమూర్తులు అని ఎవరిని అంటారు మహేష్ బాబు రమేష్ బాబు కృష్ణ బాబు మహేష్ బాబు రమేష్ బాబు నాగబాబు 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 ఎందుకు వచ్చారు నాగబాబు గారు ఎందుకు వచ్చారా ఎందుకు వచ్చిండు నాగబాబు గారు అని చెప్తే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తే రైట్ ఆన్సర్ ఉంటుండే అన్నదమ్ముల పేర్లు అవి మరి భాస్కర్ రవి రాజు అవులగాలు పేర్లు కాదు త్రిమూర్తుల పేర్లు అడిగారు పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులు అని ఎవరిని అంటారు శివమూర్తి హరిమూర్తి గురుమూర్తి ఇదేం సార్ ఇది జోక్ చేశా సరే ఇప్పుడు రైట్ ఆన్సర్ ఉన్నా లేదా త్రిమూర్తులు ఎవరెవరు ఎంత మంది ఎవరిని అంటారు బ్రహ్మ విష్ణు విష్ణు చెప్పాడు బ్రహ్మ
పోతుంది రా మైక్ పోతుంది గ్యాప్ లో వచ్చేస్తాను ఏం చెయ్యాలి చెప్పు నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు కాబట్టి పనిష్మెంట్ ఓడిపోయినో ఐదు దెబ్బలు తినాలి వీడు 50 పాయింట్లు గెలుచుకుంటాడు నా రిక్వెస్ట్ ఏంటంటే నేనే కొడతా 5 ఆ సరే తాకలేదురా పైన తాకింది ఘోరంగా అమ్మా చెయ్యి తీసిండు చెయ్యి తీసిండు 5 చెయ్యి తీసిండు 5 5 అట్టనే ఉంటాయి నువ్వేమి చేసావు నేరం నిన్నే కొడం తిండి పాపం తినదో చేయుతనందించు సాయం ఈనాడు చేసింది సంఘం ఓకే సో పనిష్మెంట్ అయిపోయింది 50 పాయింట్లు రియాస్ట్ తన్నీటి వర్షానికి కష్టాలు చల్లారు నా మార్గం చూపే సో రియాజ్ వాళ్ళ టీం అద్భుతంగా పర్ఫామ్ చేసింది కాబట్టి 60 ప్లస్ 50 110 పాయింట్లు